ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి మనం పారాయణ చేయబోయే పుస్తకం పేరు కోరికలు తీర్చు దివ్య సంకల్పం షిరిడీ సాయిబాబా యథార్థ గాథలు నేటి అధ్యాయం పదకొండు సంతాన ప్రదాత ఆనాటి నైజాం రాష్ట్రంలోని నాందేడు పట్టణంలో రత్తంజీ షాపూర్జీ వాడియ అనే ఫార్సీ మిల్లే యజమాని ఉండేవాడు అతడు చాలా ఆస్తిపాస్తులు గల ధనవంతుడు ధార్మికుడు పైకి ఆనందంగా కనిపించిన సంతానం లేని కారణంగా రత్తంజీ మనసులో ఏదో దుఃఖంతో బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు శ్రీ సాయి ప్రియభక్తుడైన దాసగణు మహారాజ్ సలహా మీద బాబా ఆశీర్వాదం కోసం రత్తంజీ షిరిడీ వెళ్ళాడు శ్రీ సాయి దర్శనం చేసుకుని పూలు పండ్లు సమర్పించి దుర్భర పరిస్థితుల్లో ఉన్న చాలామంది తమ దగ్గరకు వస్తారు మీరు వాటి నుండి వెంటనే విముక్తి కలిగిస్తారు నేను కూడా ఎంతో ఆశతో తమ పాదాలను ఆశ్రయిస్తున్నాను నన్ను నిరాశపరచకండి అంటూ బాబా పాదాలకు హృదయపూర్వకంగా నమస్కారం చేసి తనకు ఒక కొడుకును ప్రసాదించమని ప్రాధేయపడ పడ్డాడు అతని భక్తికి హృదయం కరిగి బాబా తన వరదహస్తాన్ని అతని తలపై ఉంచి నీ చెడు రోజులు ముగిసిపోయాయి భగవంతుడు నీ అభీష్టాలన్నిటినీ తీరుస్తాడు అంటూ విభూది ప్రసాదాన్ని ఇచ్చి దీవించారు నాందేడి తిరిగి వచ్చిన కొంతకాలానికే రత్నంజీకి బాబా వరప్రసాదంతో కొడుకు పుట్టాడు ఆ తరువాత ఇంకా సంతానం కలిగి ఎంతో ఆనందంతో జీవించసాగాడు అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాలుగా సంతానం లేని షోలాపూర్కు చెందిన శ్రీ షకరాం ఔరంగాబాద్కర్ గారి భార్య చివరి ప్రయత్నంగా సంతానం ప్రసాదించమని బాబాను ప్రార్థించడానికి షిరిడీ వచ్చింది భక్తితో వంగి ఆమె బాబాకు ప్రణామం చేస్తున్నప్పుడు శ్యామ ఆమె తరఫున బాబాను ప్రార్థించాడు అప్పుడు బాబా ఆమెకు సంతానం కలుగుతుంది పన్నెండు నెలల్లో అంటూ ఆమెను ఆశీర్వదించారు బాబా వారి ఆశీర్వాద బలం వల్ల ఆమె ఒక సంవత్సరం తర్వాత అతి చక్కని కుమారుణ్ణి పొందినది షిరిడీ సాయిబాబా రత్నంజీకి మహిమాన్వితమైన విభూదిచే సంతానం కలుగచేయటాన్ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు ఈ కథ ద్వారా బాబా మనకు ఇచ్చిన సందేశం ఏమిటంటే ఎంతో కాలంగా సంతానం లేని వారికి కూడా తన ఆశీర్వాద బలంతో సంతానాన్ని ప్రసాదిస్తారు పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి